ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదయ్యా, ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదయ్యా. మన ఆత్మీయ నాయకులు దైవజనులు రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, అది మదనపల్లి ప్రాంతం. మదనపల్లి ప్రాంతంలో టీబీ శాంటోరియం, ఆసియా ఖండంలోనే పేరుగాంచినటువంటి శాంటోరియం. విచిత్రం బిడ్డలారా, ఆ రోజుల్లో ఆసియా ఖండపు నలుదిక్కుల నుండి మదనపల్లి ప్రాంతానికి వచ్చి ఈ టీబీ వ్యాధిగ్రస్తులు ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళట. ఆ రోజుల్లో ఆసియా ఖండంలో టీబీ వ్యాధికి మంచి శాంటోరియం ఏదైనా ఉన్నదా అంటే అది మదనపల్లిలో ఉన్న టీబీ శాంటోరియం. ఆ రోజుల్లో టీబీ శాంటోరియం అంతగా ప్రఖ్యాతి చెందిన ఆ రోజుల్లో ఆ హాస్పిటల్కి ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు. అసలు ఆ హాస్పిటల్ అంత గొప్ప స్థితికి వెళ్ళటానికి కూడా ఆ సూపరింటెండెంటే కారణం. ఆ సూపరింటెండెంట్ హాస్పిటల్లో అడుగు పెట్టాడంటే సామాన్యమైన మనుషుడు మొదలుకొని అధికారి వరకు గడగడగడగడగడలాడుతూ పనిచేస్తారట. అంత మంచి పేరు, స్టాఫ్ అంతా గడగడగడగడలాడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఆయన పేరు చెప్తే ఆసియా ఖండం అంతా ఆయన పేరు మార్మోగేదట. సూపరింటెండెంట్ హాస్పిటల్ అంతా ఆయన చేతుల్లో ఉండేది. దినాలు అట్లా కొనసాగుతున్నాయి. మరి రిటైర్డ్ అయిపోయారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారో తెలీదు. మదనపల్లి ప్రాంతం నుంచి భీమవరం వెళ్ళి ఒక హాస్పిటల్ పెట్టాడు. మదనపల్లి నుంచి భీమవరం వెళ్ళేటప్పుడు మంచి స్థితిలో ఆస్తుపాస్తులు తీసుకుని వెళ్ళాడు, హాస్పిటల్ పెట్టాడు. పూర్తిగా చిటికిపోయాడు, అప్పులు పాలైపోయాడు, హాస్పిటల్ మూతవేయబడింది, భయంకరమైన నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. దైవజనులు రాజశేఖరయ్య గారు ఏం చెప్తారో తెలుసా? ఆ గొప్ప సూపరింటెండెంట్ భీమవరం నుండి మరలా మదనపల్లి వచ్చేటప్పుడు సిమెంట్ సంచులు ఉంటాయి చూసారా, సిమెంట్ సంచుల్లో బట్టలు పెట్టుకొని రెండు సిమెంట్ సంచులు అట్లా చేతికి తగిలించుకొని మదనపల్లి వచ్చాడు. మదనపల్లి రావటంతో మతి భ్రమించిందట, లిటరల్గా మానసిక వ్యాధిగ్రస్తుడయ్యాడట. మానసిక వ్యాధిగ్రస్తుడే గడ్డం పెరిగి జుట్టు పెరిగి ఓ రకంగా మానసిక వ్యాధిగ్రస్తుడే ఏ టీబీ శాంటోరియంలో సూపరింటెండెంట్గా పనిచేశాడో అదే టీబీ శాంటోరియం గేటు దగ్గర నిలబడి పిచ్చివాడిలాగా అడుక్కుంటున్నాడట. హాస్పిటల్కి వెళ్ళి రోగులు వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు, ఎవరో పిచ్చివాడిలే అనుకున్నారు. జుట్టు బాగా పెరిగిపోయింది, గడ్డం బాగా పెరిగిపోయింది. ఈలోపు 2-3 రోజులు గడిచిన తర్వాత ఆయన చూస్తే, యగాదిగా చూస్తే ఈయన ఎక్కడో చూసినట్లుంది. తర్వాత ఆ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, ఈయన పిచ్చోడు కాదయ్యా, ఒకప్పుడు మన హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేసినోడయ్యా, ఈ హాస్పిటల్ అంతటినీ రన్ చేసిన అధినాయకుడయ్యా, అయ్యో ఎలా అయిపోయాడని చెప్పి ఆ హాస్పిటల్లో ఉన్న కొంతమంది దయగలిగిన వాళ్ళు ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టి, అయ్యా మా ఇంట్లో ఉండు, నీ ఎంగిలి నీళ్లు, నీ మోచేతి నీళ్లు త్రాగి మేము బ్రతికిన వాళ్ళం, నీ వల్ల నిలవబడి అడుక్కుంటూ ఉంటే మా గుండెలు పగిలిపోతున్నాయి, నీ వల్ల నిలవబడి భిక్షాటం చేస్తూ ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం, అయ్యా మా జీవిత కాలం అంతా నిన్ను పోషిస్తాం, నీవు అట్లా రోడ్డు మీద నిలబడి భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉంటే మా హృదయాలు పగిలిపోతూ ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం అని ఆయనకి చెప్తే, బిడ్డలారా మతిస్థిమితో లేనోడికి ఎన్ని ప్రేమ మాటలు చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు. భోజనం కడుపు నిండా చేసేవాడట. మరలా ఆ శానిటోరియం హాస్పిటల్ గేటు దగ్గరకు వచ్చి భిక్షాటం చేస్తాడు. నిన్ననే ఆత్మీయ తండ్రి రాజశేఖర్ అయ్య గారితో మాట్లాడాను. నేను అయ్యగారితో మాట్లాడి అయ్యగారితో, ఎందుకంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా మనిషిలో మార్పు లేకుండా ఆ దీనత్వంతో బ్రతికే సేవకులు నేను చూసిన వారిలో మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖర్ అయ్య గారు. నేను నిన్న అయ్యగారితో మాట్లాడుతా, అయ్యా మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంది అది మా పిల్లలకు చెప్పేది అది, ఎంత గొప్ప స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళినా ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కృంగిపోవద్దు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.
ఈరోజు ఉంది అని పొంగిపోవద్దు, లేదు అని కుంగిపోవద్దు. బిడ్లారా, ఎప్పుడు నీ జీవితంలో రేపటిని గూర్చిన ఆలోచన, మిఫీబోషెతును దావీదు చూశాడు, అయ్యో ఒక యువరాజు కొడుకు యోనాతాను దావీదు మంచి స్నేహితులు, మహారాజు మనవడు, మహాభాగ్యవంతుడైన కీషు యొక్క ముని మనవడు, పట్టెడు మెతుకుల కోసం. తమ్ముడా, ఈరోజు డబ్బుందని పొంగిపోతున్నావా? నువ్వు పిచ్చోడురా, నువ్వు పిచ్చోడురా. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదయ్యా. ఈరోజు ఆరోగ్యం ఉందని ఆరోగ్యాన్ని చూసి బలాన్ని చూసి నాకే, నువ్వు అమాయకుడు అయ్యా. రేపటిని గూర్చిన ఆలోచన లేని ఒక వెర్రివాడివి. ఓ వెర్రివాడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హృదయానికి అంధకారం, హృదయానికి కొవ్వు పట్టిన స్థితిలో బ్రతుకుతున్న మనుషుడా, ఆరోగ్యాన్ని బట్టి హృదయానికి కొవ్వు పట్టిందేమో, బలాన్ని బట్టి శరీరానికి కొవ్వు పట్టిందేమో, డబ్బును చూసి, ఉద్యోగాన్ని చూసి, వ్యాపారాన్ని చూసి హృదయానికి కొవ్వు పట్టి గర్వాంధుడిగా ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, ఈ చరిత్రలన్నీ విన్న తర్వాత నీ హృదయం కదలట్లేదా? నా బ్రతుకు కూడా అదే కదా. అందుకనే కూర్చొని, దేవా నా అంతం ఎట్లుండునో నాకు తెలిపాయి.